ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి అమ్మవారి యొక్క వైభవం దేవీ భాగవతం కథలను మీ ముందు ఉంచాలని ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తున్నాము. అమ్మవారి యొక్క కృప వలన ఈ ప్రయత్నము సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాము. దేవీ భాగవతం కథల్లోకి వెళదాం. ఒకనొక కాలంలో నైమిషారణ్యంలో ఉండే మునులకు సూతుడు తాను వ్యాసుడి ద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఏదో ఒక సందర్భంలో సూతుడు సౌనకాది మునులతో దేవీ భాగవతం అనే పురాణం ఒకటి ఉంది అని చెప్పారు. ఒకనాడు సౌనకుడు సూతుడితో ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ భాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని ఆదిశక్తిని గురించి ఇలా చెప్పాడు. ఆదిశక్తి మహాశక్తి, ఆమెయే విద్య, అన్ని లోకాలు ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టి స్థితి లయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే. ఆమె ప్రేరణ ద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తున్నారు. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుంచి పుట్టాడు. విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు. ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు. ఆ జలానికే ఆధారం మహాశక్తి లోకమాత. అలాంటి దేవికి సంబంధించినదే దేవీ భాగవతం. సూతుడి వల్ల దేవీ భాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల తరపున సౌనకుడు సూతుడితో, ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి దాని యొక్క నేమి ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదని, అక్కడ కలి ప్రవేశించదని చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిషం అనే పేరు వచ్చింది. మేము ఇక్కడే ఉండిపోయాం. తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడే ఉండి కలిభయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు. అందుచేత నువ్వు మాకు పుణ్యప్రదమైన దేవీ భాగవత పురాణం వినిపించు అని అన్నాడు. తిరిగి సూతుడు ఇలా చెప్పాడు. వ్యాసమహాముని నాకు ఎలా చెప్పాడో అలాగే నేను మీకు దేవీ భాగవతం చెబుతాను. ఇప్పటికి 27 ద్వాపరాలు గడిచి 28వ ద్వాపరం జరుగుతుంది. ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి పురాణాలు రచించిన సాత్యవతేయుడు అనే వ్యాసుడు, అనగా సత్యవతీదేవి కొడుకు అయిన వ్యాసుడు మా గురువుగారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవీ భాగవతం చెబుతూ ఉంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను. ఈ దేవీ భాగవతం విని శుకుడు తరించాడు. నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడటం సాధ్యం కాదు అని అన్నారు. ఇది విని మునులు సూతుణ్ణి, శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకయ్యాడు, అతను అరణిలో పుట్టాడని కదా చెప్తారు అని అడిగారు. అప్పుడు సూతుడు మునులకు శుకుడి జన్మ వృత్తాంతం ఇలా చెప్పాడు. ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటము, వాటి నోటికి ఆహారం అందించి అవి తింటుంటే చూసి ఆనందించటము గమనించి తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో కదా అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్లి చేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు, కొడుకులను కనవచ్చు. కొడుకు పెరిగి పెద్దయ్యాక వాడు పెళ్లి చేసుకుంటే ముద్దుల కోడలిని చూసి మురిసిపోవచ్చు. కొడుకుంటే ఎన్ని లాభాలు, ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు. అలా అనుకొని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చేయటానికి కాంచనాద్రికి వెళ్ళి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆయన ఉన్న చోటికే నారదుడు వచ్చాడు. అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి, స్వామి సమయానికి వచ్చావు, నా కోరిక తీర్చడానికే వచ్చి ఉంటావు అన్నాడు. సర్వజ్ఞుడివి, నీకు ఒకరి సహాయం అవసరమా, ఏమైనా నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు నారదుడు. కొడుకు లేని వాడికి పరలోకం ఉండదట, ఏ దేవుణ్ణి ప్రార్థించితే నా కొడుకునిస్తాడు చెప్పు నారదా అని వ్యాసుడు అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, ఒకప్పుడు నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది. ఆయన విష్ణులోకానికి వెళ్ళి విష్ణువును చూసి, నీవు సర్వోత్తముడు అంటారు కదా, నీకన్నా గొప్పవాడుంటే చెప్పు అని అడిగాడు. దానికి విష్ణువు, నువ్వు సృష్టించేవాడివని, నేను పెంపొందించేవాడినని, శివుడు హరించేవాడని జనం అనుకుంటారు. ఇది పొరపాటు.
తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు. మనం సృష్టి స్థితి లయలను చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సు, నాకు సత్వము, శివుడికి తమస్సు తోడ్పడుతున్నాయి. లేని పక్షంలో మనం ఏ విలువ చేయము. నేను ఈ శేషతల్పం మీద పడుకున్నా, లక్ష్మి వెంట అడవులలో విహరిస్తున్నా, పొగరు పట్టిన రాక్షసులను చంపినా ఆ శక్తి దైవలనే కదా. వెనుక నేను మధుకైటబులు అనే దానవులతో 5000 సంవత్సరాలు పోరాడి చివరకు విజయం పొందింది శక్తి సహాయంతోనే కదా. నేను స్వతంత్రుడనని ఒక్కనాటికే అనుకోను. ఒకసారి వింటి నారితో నా తల తెగిపోతే నీవు దేవశిల్పి చేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు. ఆ విధంగా నేను హైగ్రీవుణ్ణి అయ్యాను కదా. అందుచేత నేను శక్తికి ఆధీనుణ్ణే. శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను అన్నాడు. ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో, నీవు ఆదిశక్తిని కోరుకున్నావంటే నీ కోరిక ఈరేడుతుంది అని అన్నాడు. వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశాడు అని సూతుడు మునులకు చెప్పాడు. వెంటనే మునులు, విష్ణువు తల తెగటం ఎలా జరిగింది? ఆయనకు గుర్రం తల ఎలా అతికారు? ఇదంతా వివరంగా చెప్పు అని సూతుణ్ణి అడిగారు. హయగ్రీవ అవతారం. పూర్వం విష్ణువు రాక్షసులతో 10000 సంవత్సరాలు యుద్ధం చేసి అలిసిపోయి ఎక్కుపెట్టి ఉన్న వింటి మొనమీద గెడ్డం ఆనించి నిద్రపోసాగాడు. ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చి అతను నిద్రలో ఉండటం చూసి ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డారు. అప్పుడు శివుడు బ్రహ్మతో, నువ్వు ఒక పురుగును తయారు చేసి దాని చేత విష్ణువు వింటినారిని కొరికింపచెయ్యి. నారి తెగ్గానే వింటి మొన పైకి లేస్తుంది, వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు, యజ్ఞం సాగుతుంది అన్నాడు. బ్రహ్మ పురుగును సృష్టించి విష్ణువు యొక్క వింటినారిని కొరకమన్నాడు. దానికి ఆ పురుగు, మహాత్మా ఎలా చేసేది ఈ పని? మహాపాపం కదా. తల్లి పిల్లలను విడదీయటము, భార్యాభర్తలకు ఎడబాటు చేయటము, నిద్రాభంగం కలిగించటము బ్రహ్మహత్య లాంటి మహాపాపాలు. ఈ పని నన్ను చేయమన్నారా అని అడిగింది. నువ్వేమీ విచారించకు, యజ్ఞంలో అగ్నికి ఆహుతి చెయ్యని పదార్థమంతా నీకిస్తాం అని బ్రహ్మ పురుగుతో అన్నాడు. పురుగు సంతోషించి వింటినారిని కొరికింది. అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది, భూమి అదిరింది. వింటి కొన చప్పును పైకి తనటంలో విష్ణువు తల కాస్త ఎగిరిపోయింది. అది చూసి దేవతలు దిమ్మ తిరిగిపోయి ఏం చెయ్యాలో తెలియక, నువ్వే సర్వేశ్వరుడి కదా, అన్ని లోకాలను భరించేవాడివి కదా, నీ గతి ఇలా అయిందేమిటి? ఏ రాక్షసులు చెయ్యలేని ఈ పని నీకెవరు చేశారు? నువ్వు మాయకు కూడా అతీతుడివే, మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా అని విలపించారు. దేవగురువైన బృహస్పతి వారితో, ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది? జరిగిన దానికి ఉపాయం ఏదైనా చూడండి అన్నాడు. దేవతలంతా చూస్తుండగానే విష్ణువు తల తెగి ఎగిరిపోయింది కదా. మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది? దైవబలం వల్లనే ఏమైనా జరగాలి అన్నాడు ఇంద్రుడు. అప్పుడు బ్రహ్మ, దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి. ఆవిడే సృష్టి స్థితి లయకారకురాలు. అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి అన్నాడు దేవతలతో. దేవతలు ఆదిశక్తిని ప్రార్థన చేశారు. వారిని కరుణించి దేవి ప్రత్యక్షమైంది. తల్లి, ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది? అతని తల ఏమైంది అని దేవతలు దేవిని అడిగారు. దేవి వారితో ఇలా చెప్పింది, విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టిందని అడిగారు మీరు. కారణం లేకుండా ఏదీ జరగదు. ఒకనాడు విష్ణువు పడకటింట లక్ష్మిని చూసి నవ్వాడు. అది చూసి లక్ష్మి కంగారు పడింది. విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు? తన ముఖం అంత అనాకారిగా ఉన్నదా? తనకన్నా అందగతని ఎవతనైనా చూసి మోహించాడా? ఇలా అనుకొని లక్ష్మి సవతి పోరుకన్నా మొగుడు చావటమే మంచిదనుకొని తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది. ఆ శాపం తగిలి విష్ణువుకి ఈ గతి కలిగింది. ఇదిలా ఉండగా హయగ్రీవుడనే రాక్షసుడు 1000 సంవత్సరాలు నా కోసం తపస్సు చేశాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎవరి చేత తనకు చావు రాకూడదని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు గనక మరేదేమైనా వరం కోరుకోమన్నాను. అందుకు వాడు తాను హయగ్రీవుడు గనక హయగ్రీవుడి చేతనే చచ్చేలాగా వరం కోరాడు. నేను అలాగే వరమిచ్చాను. వాడిప్పుడు లోకాలన్నిటినీ శోభింపచేస్తున్నాడు. 3 లోకాల్లోనూ వాణ్ణి చంపగలిగేవాడు లేడు. కనుక మీరు ఒక గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి తగిలించి హయగ్రీవుని సృష్టించండి. అలా చేస్తే ఈ విష్ణు హయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుణ్ణి చంపేస్తాడు
ఇలా చెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే దేవతలు దేవశిల్పిని పిలిచి గుర్రం తల తెచ్చి విష్ణు శరీరానికి అతకమన్నారు. దేవశిల్పి అలాగే చేశాడు. విష్ణువు హైగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుని చంపి లోకాలకు ఆనందం చేకూర్చాడు. తరువాత మునులు సూతుణ్ణి మధుకైటపుల కథ చెప్పమని కోరారు. అప్పుడు సూతుడు వారికి వృత్తాంతం ఇలా చెప్పాడు. పాలసముద్రంలో శేషతల్పం మీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి నీటిలో ఈతలు కొట్టుతూ తమ పుట్టుకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు. వారిలో కైటబుడు అనేవాడు మధుతో, ఈ మహాసముద్రానికి మనకు ఏదో ఒక ఆధారం ఉండి ఉండాలి అన్నాడు. వాడు అలా అనగానే ఆకాశం నుంచి ఒక మాట వినిపించింది. మధుకైటబులు ఆ మాట పట్టుకొని జపించసాగారు. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. రాక్షసులు దాన్ని చూసి అది శక్తి తేజస్సే అని నిశ్చయించి తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి 1000 ఏళ్లు తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చుకొని దేవి వారిని వరం కోరుకోమంది. వాళ్ళు స్వేచ్ఛామరణం కోరారు. ఆమె వారు కోరిన వరం ఇచ్చింది. తర్వాత వారు జలంలోనే సంచరిస్తూ ఒకచోట బ్రహ్మను చూసి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. మాతో యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యలేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు వాళ్ళు బ్రహ్మతో. బ్రహ్మ భయపడి యోగ సమాధిలో ఉన్న విష్ణువుతో, మేలుకోనాయనా, ఇద్దరు రాక్షసులు నన్ను చంపుతామంటూ వచ్చారు, నన్ను కాపాడు అని వేడుకున్నాడు. ఈ మాటకు విష్ణువు యోగ నిద్ర నుంచి లేవలేదు. అప్పుడు బ్రహ్మ ఆదిశక్తి అయిన యోగ నిద్రనే ప్రార్థన చేశాడు. తల్లి, ఈ రాక్షసుల నుంచి కాపాడటానికి విష్ణువును లేవగొట్టు, లేదా నీవే నన్ను కాపాడు అన్నాడు బ్రహ్మ. వెంటనే యోగ నిద్ర విష్ణువును విడిచి వెళ్ళిపోయింది. విష్ణువు నిద్రలేచేసరికి బ్రహ్మ పరమానందం చెందాడు. తర్వాత ఏం జరిగిందో తర్వాత కథలోనే తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.